हाई नमस्ते वेलकम बैक टू अवर चैनल वीडियो लो चाला तक आइटम्स तो अभी कूड़ा मन इंट्लो रेगुलर गा उंडे वाटी तोने अप्पटिकप्पुडु टेस्टी गा स्वीट नेला तैयार चेसुकोलो चूद्दामंडी। तक्कुव टाइम लो टेस्टी गा स्वीट नी चेयालनुकुंटे मात्रं ई स्वीट नी ओकसारी तप्पकुंडा ट्राई चेसि चूडंडी, मीकु डेफिनेट गा नच्चुतुंदंडी। मरि इंका लेट चेयकुंडा पुट्नालतो क्विक गा टेस्टी गा स्वीट नी एला तैयार चेसुकोवालो त्वरगा चूसेद्दां पदंडी। ముందుగా ఒక మిక్సీ షార్లోకి ఒక కప్పు వరకు పుట్నాలు రెండు యాలకులు కూడా వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి। ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1/4 కప్పు పంచదార 1/4 కప్పు నీళ్ళను కూడా పోసుకొని మధ్య మధ్యలో పాకాన్ని కలుపుకుంటూ పంచదారని పూర్తిగా కరగనివ్వండి। ఈ స్వీట్ కోసం మనకి ఇక్కడ తీగ పాకం రావాలండి। తీగ పాకం అంటే మనం ఇలా రెండు వేళ్ళతో పాకాన్ని చెక్ చేసినప్పుడు మధ్యలో ఇలా తీగల ఫామ్ అవ్వాలి। ఇలా తీగ పాకం రాగాని మనం ముందుగా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పుట్నాల పొడిని వేసుకొని ఉండలు కట్టకుండా గరిటతో కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉడికించుకోండి। ఇలా పాకం కొంచెం చిక్కబడ్డాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కలుపుకుంటూ ఉడికించుకోండి। ఇలా పాన్ కి అంటుకోకుండా సెపరేట్ అవుతున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి లేదా ఆయిల్ రాసుకున్న ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి। ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి। డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి। పూర్తిగా చల్లారితే మనకి ఇక్కడ పీసెస్ సరిగా రావు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే నైఫ్ తో గాట్లు పెట్టుకొని పూర్తిగా చల్లారాక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। చూసారు కదండి, అప్పటికప్పుడు ఈజీగా పుట్నాలతో క్విక్ గా టేస్టీగా స్వీట్ ని ఎలా తయారు చేసుకోవచ్చు। మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ టేస్టీ స్వీట్ ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి। దీని వలన నేను కొత్తగా పెట్టే వీడియోస్ అన్ని మీకు ముందుగానే నోటిఫికేషన్ కి వస్తాయి। థాంక్యూ ఫర్ వాచింగ్।